తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? స్టూడెంట్గా ఉంటున్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అవుతావు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతూ నేను దేవుని బిడ్డను అని అన్నావు అనుకో, పైనుంచి దేవుడు చూసి బాధపడతాడు, సాతాను చూసి హేళన చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు? అలాగే భర్తలు భార్యలో దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు మన ఇంట్లో అశాంతి అసమాధానం? దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు ఇంట్లో గొడవలు? దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు మాటికి భార్యను కొడతావు నువ్వు? దయచేసి గమనించండి, ఒక మనిషిని మీరు మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు, కానీ మనిషిని సృష్టించిన దేవుణ్ణి మాత్రం మాయ చేయటం, మోసం చేయటం ఏ ఒక్కరి వల్ల కాదు. దేవుడే నీ ఇంట్లో ఉన్నట్లయితే నీ ఇంట్లో గొడవలు ఎలా ఉంటాయి? నీ జీవితంలో పాపం ఎలా ఉంటుంది? నీ నోట్లో అబద్ధాలు ఎలా ఉంటాయి? నీ కళ్ళల్లో కామం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు.